నర్తంపరి బాలకృష్ణ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్ NBK 109 బాబీ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ను దసరా కానుకగా ప్రకటించబోతున్నారని ఇప్పటికే ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రావు, చైలాస, శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉగ్రసింహారెడ్డి అనే పేరు పెట్టబోతున్నట్టుగా సమాచారం. దసరా పండుగ సందర్భంగా టైటిల్ టీజర్ని విడుదల చేస్తారని కూడా తెలుస్తుంది. తాజాగా శ్రద్ధ శ్రీనాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ లుక్ను విడుదల చేశారు. ఎరుపు రంగు స్లీవ్లెస్ టాప్ మ్యాచింగ్లో శారీలో దగ్గదగ్గ మెరిసిపోతున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ భామ NBK 109లో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందన్నది సస్పెన్స్గా నిలకొంది. NBK 109లో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మాన్స్టర్గా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ గ్లిమ్స్లో దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వారాలు ఇచ్చేస్తాడు. వీళ్ళంతా చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న NBK 109లో ఊర్వశి రజుల పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కీ రోల్ పోషిస్తున్నారు. హాట్బీట్ ఊర్వశి రజుల తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ వస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేర్ వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ఆ సాంగ్ ఓ రేంజ్లో హిట్ అయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలయ్య నటిస్తున్న 109వ సినిమాలో పాప ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చాలాసార్లు చెప్పారు. అయితే తాజాగా బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ బాలయ్య వ్యక్తిత్వం గురించి ఓ కామెంటు చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ పాపపై పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. నాకు బాలయ్య అంటే ఎంతో అభిమానం, ఆయన కూడా ఇతరులను ఎంతో గౌరవిస్తారు, ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అందరు అనుకున్నట్లు ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. గతంలో రాధిక ఆప్తే కూడా బాలయ్యపై నెగిటివ్గా కామెంట్స్ చేసింది. ఆమె బాలయ్యపై పాజిటివ్గా కామెంట్స్ చేయడం విశేషం. బాలయ్య గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ విన్నాను, నాకేమీ అలా అనిపించలేదు, బాగా తెలిసిన మనుషులాగే నాతో ఉన్నారని ఆమె చెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటి సింబల్ గట్టిగా కొట్టండి.